రాకేష్ మాస్టర్ గారు ఎలా ఉండేవారు? చాలా క్లోజ్ ఉండేవాళ్ళండి. నేను అన్న చాలా క్లోజ్. ఒక 15-20 ఇయర్స్ నుంచి బాగా పరిచయం. నేను ఫైట్ మాస్టర్ని. నేను అన్న నేను బాగా క్లోజ్. చాలా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. వీడియోలు కూడా చేసేవాళ్ళం మేము సోషల్ మీడియాలో. చాలా నాకు అన్న సొంత అన్న లాంటివాడు. ఇండస్ట్రీలో ఎలా గైడెన్స్ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, యూట్యూబ్లో ఎలా ఫేమస్ అవ్వాలి అని చెప్పి చాలా నాకు చెప్పేవాడు. సో రేపు ఆయన అంత్యక్రియ దానికి సంబంధించి మీరు ఏమైనా డిమాండ్స్ కానీ ఇలా చేద్దామని అనుకుంటున్నారు? ఏం లేదండి. అన్నకు సంబంధించి చాలామంది ఉన్నారు. ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ ఆయనకు, సోషల్ మీడియా ఫ్యాన్స్ ఎక్కువ. హీరోల కన్నా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు ఆయనకు. ఫ్యాన్స్ అందరికి కూడా ఒకటే చెప్తున్నారు, రాకేష్ మాస్టర్ని అభిమానించే వాళ్ళు, ఇష్టపడేవాళ్ళు, ఆయన కోసం ఆయన వీడియోలు చూసే వాళ్ళందరూ కూడా రేపు సైట్ 3 బోరబండ సైట్ 3లో అంతిమయాత్ర మధ్యాహ్నం అందరూ కూడా రావాలి. ఘనంగా ఆయన అంతిమయాత్రని మనమందరం జయప్రదం చేయాలా. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలామందికి హెల్ప్ఫుల్గా ఉండి చాలా ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేసి చాలామందిని అలరించేవాడు. సినిమాల్లో కూడా అంత ఎవరు ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు కాదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్క హాట్ టాపిక్ తీసుకొని మాట్లాడుతూ చాలామందిని ఇండస్ట్రీలో వాళ్ళని కానీ బయట రాజకీయ నాయకులను కానీ ఎవరినైనా కానీ ఒక పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడి చాలామందిని ఎంటర్టైన్మెంట్ చేసేవాడు. అలాంటి పర్సన్ ఇవాళ చనిపోయాడు. సో ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఎవరు రాలేదు. అందరూ కూడా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా రావాలి. మాస్టర్ని కడచూపు చూడాలి. అంతిమయాత్రలు అందరూ కూడా పాల్గొనాలి. ఎందుకంటే మాస్టర్ 1500 సాంగ్స్కి కొరియోగ్రాఫ్ చేశాడు. అలాంటి మాస్టర్ ఇవాళ చనిపోతే ఒక మాస్టర్ కానీ ఒక ఇండస్ట్రీ పర్సన్ కూడా ఎవ్వరు లేరు. కంపల్సరీ రావాలి. ఏదో అంటే తను ఏదైనా నోరు జారి అతను ఆడిండొచ్చు, ఇండస్ట్రీని దుర్భూషలు ఆడిండొచ్చు, కానీ ఇప్పుడు చనిపోయాడు కాబట్టి అతను కూడా మన ఇండస్ట్రీ బిడ్డనే కాబట్టి అందరూ కూడా వచ్చి సపోర్ట్ చేయాలి. అంతిమయాత్రలు అందరూ కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, మాస్టర్స్ అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన తమ్ముడు ఇక్కడనే బోరబండ సైట్ 3లోనే అంతిమయాత్ర జరుగుతుంది. మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం 2-3 గంటలకు జరుగుతుంది. ఇక్కడ దూరం ఏం కాదు, ఇక్కడనే ఆయన. ఎందుకంటే ఆయన ఓన్ హౌస్, ఇక్కడ తన కళ కార్యక్రమం అన్నీ కూడా ఇక్కడనే. శేఖర్ మాస్టర్ని, సత్య మాస్టర్ అందరూ ఎంతోమందిని ఇక్కడనే తయారు చేసిన ఇల్లు ఇది. ఈ ఇంటికి దగ్గరలోనే ఆయనకు చాలా ఇంటి మీద చాలా ప్రేమ ఉంది. అలాంటి ఇంటికి దగ్గరలోనే శ్మశాన వాటికలోనే చేస్తాం. రైట్ మాస్టర్.